गोदावरी जिला एजेंसी मुखद्वार गोकवर मंडल में श्रीराम सत्यनारायण स्वामी आलय प्रांगण में गोकवर गायक गांधर्वुडु एसपी बालसुब्रह्मण्यं मरणं पट्ल आयन चित्रपटा की पूलमाल वेसि निवाळुलु अर्पिस्तू बालसुब्रह्मण्यं अमरुडै उंटे अंटू निनादालु चेशारु। गायकुडु वरसाल प्रसाद मात्लाडुतू అమరహై అంటూ నినాదాలు చేశారు। గాయకుడు వరసాల ప్రసాద్ మాట్లాడుతూ 16 భాషలలో 40,000 పాటలను పాడిన ఘనత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు దక్కిందని తెలిపారు। ఆయన మరణం యావత్ భారతదేశానికి తీరని లోటుగా మిగిలిందని కర్రి సూరారెడ్డి అన్నారు। సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని ఆయన మరణించినా గాని పాడిన పాటల రూపంలో మన మధ్యలోనే ఉంటారని నరాలశెట్టి నరసి అన్నారు। पाड़े गायक को दिग्भ्रा कल आये तन गान माधुर्योटी पारिजातम अंत आय आय गान प्रस्था प्रारंभि वैंटे मन पुषुलतार भूमि ना नमो नमा अंत श्रीराम नीनाम अनेकमेंट गीता आलपी जाति गुंडेलो चरगन मुद्र वे गायक बालसुब्रह्मण्य गुजार वारी जाति सी पश्रम की कलाम तल की अलागे कलाभिमाल तेरने को आयन महानुभा तरा मनि पुड़ता मन बालसुब्रह्मण्यं गारु मन अंदर मधुरम गाना आयन शाश्वत मरण लेने मरण लेने मनि मन अंदर निचिपयानी सदर्भंग आय मरणा की पेरण विश्वराव गारे 16 భాషల్లో 40,000 పాటలు పాడి ప్రపంచమంతా కూడా అభిమానాన్ని సొరకొన్నటువంటి మహా గాయకుడు గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారు అంటించుకున్నారు। ఈయన 1946 జూన్ 4వ తారీఖున నెల్లూరు జిల్లాలో పుట్టారు। అంతే కాకుండా మన తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రీ 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 మర్యాద రామన్న చిత్రంలో మొట్టమొదటిసారిగా తెలుగు పాట పాడి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయుడిగా ఆయన నిలిచిపోయినటువంటి ఘనత మన తెలుగు జాతికి దక్కింది। తెలుగు పాటే కాదు 16 భాషల్లో మరి భారత దేశమంతా కూడా ఆయన పాటలు వినిపిస్తూ ఆయన యొక్క గానాన్ని నేర్చుకున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు। అంతే కదా ఆ మహనీయుడు సినీ పరిశ్రమలో అనేక మందిని గాయకులుగా తయారు చేసినటువంటి వాడు అనేక మందిని సంగీత దర్శకులుగా తయారు చేసినటువంటి వాడు।